అణగారిన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావని కొనియాడారు. ఒక ఇబ్బంది పడి పీడిత వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సహకరించాలని కూడా కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ వర్ధంతి 65వ వర్ధంతి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విజ్ఞానం గాని ఆయన యొక్క సంస్కారం గాని ఈ భారత ప్రజలందరికీ కూడా పంచిపెట్టిన మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ప్రపంచ మేధావిగా వెనుదికెక్కిన మహోన్నతమైన వ్యక్తి. లండన్ లైబ్రరీలో సకానికి పైగా పుస్తకాలు ఆయన చదివి ఆ విజ్ఞానాన్ని అంతటిని కూడా బడుగు బలహీన వర్గాలకి ఈ భారతదేశంలో ఆయన రాజ్యాంగ నిర్మాతగా వెనుదికెక్కిన సందర్భంలో దాన్నంతా కూడా ఉపయోగించుకున్నారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన రచనలన్నీ కూడా ఒక సంపుటాలుగా మనం వాటిని ప్రభుత్వం ద్వారా కానీ ఒక సంస్థల ద్వారా కానీ వాటిని పునర్ముద్రించి ప్రతి పొడుగు బలహీన వర్గాలే కాదు మిగిలిన అన్ని వర్గాలకి కూడా ఆ యొక్క రచనలు కానీ చదివించినాడు. ప్రతి వ్యక్తి కూడా ప్రతి పౌరుడు కూడా బాలబాలికలు అందరూ కూడా మహోన్నతమైన వ్యక్తిత్వంతో వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలో మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆ సంపుటాలని ముద్రించే బృహత్తర ప్రణాళికలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారిని కూడా పూర్తిగా దాన్ని దీక్ష వహించి ఆ యొక్క పునర్ముద్రణకై ప్రభుత్వంతో ఆయన సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా